టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు దెందులూరు ఎస్ఐ ఇజ్జప్ప వీర్రాజు తెలిపారు. బుధవారం దెందులూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ మండలంలోని శివారు ప్రాంతాల్లో దొంగతనాలు, చైన్ స్నాచింగ్, అసాంఘిక కార్యక్రమాల కేసులు నమోదవుతున్నాయన్నారు. వీటిని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. నైట్ పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా నేరాలు, అసాంఘిక కార్యక్రమాల నియంత్రణకు గ్రామాల వారీగా అవగాహన సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా మైకుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వారి సమాచారాన్ని తక్షణం పోలీసులకు తెలియచేయాలని ప్రజలకు ఎస్ఐ వీర్రాజు సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. నేరాలను కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ నెల 16వ తేదీన కొవ్వలి 1, దెందులూరు 1 ఎంపీటీసీ స్థానాలకు, గోపన్నపాలెంలో ఒక వార్డుకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురిని బైండవర్ చేసినట్లు చెప్పారు. ఎటువంటి ఘర్షణ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా కృషి చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించలేదన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజా